రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలము మరిగడ్డ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. చెందుర్తి మండలము మర్రిగడ్డ గ్రామానికి చెందిన నేవూరి లింగారెడ్డి ఇంటి పక్కన మురికి నీరు ప్రవహిస్తుందన్న నేపథ్యంలో ఇంటి పక్కనే ఉన్న కనగర్తి ప్రశాంత్ ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు లింగారెడ్డిని సినీపక్కిలో చేతికి ఉన్న కడెంతో విచక్షణారహితంగా చితకబాదటంతో లింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చితకబాదిన యువకులపై ఆగ్రహం వ్యక్తం చేసి పారిపోతున్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. లింగారెడ్డిని చితకబాదిన యువకులు గతంలో పలుమార్లు దాడులకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. లింగారెడ్డిపై దాడి చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనసు నాజంతులు జరగదా.